థ్యాంక్ యూ మీ అందరి కృతజ్ఞతలు. డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవం కాశ్మీర్లోని శంకర్ గారి వారి యొక్క నాయకత్వంలో అలాగే ఇక్కడున్న పెద్ద మనుషుల ఆధ్వర్యంలో నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మహిళలకు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రామగుండం నియోజకవర్గంలో 39వ డివిజన్ ఇప్పుడు 39 ఇంతకుముందు 46 ఆ ప్రాముఖ్యత వేరుంటుంది. ఎందుకంటే మా యొక్క నివాసము ఈ డివిజన్లో ఉండడం వల్ల ఇంకా ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే మాతో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ప్రాముఖ్యత ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే దాదాపు సోమవారం సత్యనారాయణ ఇక్కడ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలాగే మేము ఓడిపోయినా గెలిచినా కూడా మా యొక్క ఏదైతే మా యొక్క మేము మా సంకల్పం ఏంటంటే ప్రజలకు సేవ అనేది మా సంకల్పం. పదవులు మాకు అలంకరణ కాదు, మా మీ యొక్క ఆదరణ, మా యొక్క మంచితనం, మా యొక్క మంచి చేయాలని ఒక సంకల్పమే మాకు ఆ బలం. ఆ బలం ఇంకా ఎప్పటికి కూడా ఇలాగే కొనసాగుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా మన బీజేపీ, ఈరోజు బీజేపీ నేను ఓడిపోయినా కూడా ఒక మహిళగా నన్ను గుర్తించడం అంటే ఈరోజు మనం నేను చేస్తున్నట్టు కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వారి దృష్టిలో ఉన్నదని మీరు అందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల శ్రేయస్సు కోసమే ఆతృత అయినా కూడా మా సోమర ఫ్యామిలీ మొత్తం కూడా ప్రతి అణువు కూడా ఒక మంచి కార్యం కోసం మేము అర్నిషల్ కృషిస్తూనే ఉంటాము. కాబట్టి మరోసారి మీరు స్థిరమైనటువంటి ఈ యొక్క డివిజన్లో ఉంటున్నారు కాబట్టి మరోసారి మనకు మంచి అవకాశం వచ్చింది. పార్టీ ఈరోజు భారతదేశం కూడా మోడీ గారు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏవత్ ఈరోజు ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే 30 సంవత్సరాల నుంచి కూడా అక్కడ సీఎము భారతీయ జనతా పార్టీ నుంచి, ఇంకా మధ్యప్రదేశ్, అలాగే గుజరాత్కి మన సీఎం అయి ఉన్నటువంటి మన మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నారంటే వారు మన మెయిన్ రాజకీయంలో అది నేషనల్ పార్టీ కాబట్టి వారికి క్రమశిక్షణ మరియు ప్రజల ఆదరణ, ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి ప్రజల కోసం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు చేస్తున్నది ఎంతో ఆదరణ ఉండి ఎంతోమందికి వారు ప్రజలకు బాగా సేవ చేస్తున్నారు.